చంద్రబాబుకు మరో ఊరట. ఇతర కేసుల్లోనూ హైకోర్టుకు సర్కార్ కీలక హామీ. ఏపీలో స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయి 53 రోజులుగా రాజమండ్రి జైల్లో ఉంటూ హైకోర్టు ఆదేశాలతో మధ్యంతర బెయిల్పై విడుదలవుతున్న టీడీపీ అధినేత చంద్రబాబుకు మరో ఊరట లభించింది. చంద్రబాబుకు ఈ కేసులో మధ్యంతర బెయిల్ లభించే అవకాశం ఉండడంతో ప్రభుత్వం మద్య అమ్మకాల విషయంలో సిఐడితో మరో కేసు నమోదు చేయించింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ చంద్రబాబు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. మద్యం అమ్మకాలలో తయారీ సంస్థలకు అనుచిత లబ్ధి చేకూర్చారంటూ తనపై సిఐడి నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ చంద్రబాబు హైకోర్టులో దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్పై విచారణ జరిపింది. దీనిపై వాదనల సందర్భంగా చంద్రబాబుకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ ఆయన లాయర్లు వాదించారు. స్కిల్ కేసులో బెయిల్తో విడుదలవుతున్న చంద్రబాబును మద్యం కేసులో అరెస్టు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నించే అవకాశం ఉందని కోర్టు దృష్టికి తెచ్చారు. దీనిపై స్పందించిన అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ సుబ్రహ్మణ్యం హైకోర్టుకు కీలక హామీ ఇచ్చారు. స్కిల్ కేసులో మధ్యంతర బెయిల్ గడువు ముగిసేలోపు ఇతర కేసుల్లో చంద్రబాబుపై చర్యలు తీసుకోబోమని తెలిపారు. అంటే నవంబర్28 వరకు చంద్రబాబుపై నమోదైన ఇతర కేసుల్లో, అంటే మద్యం కేసుతో పాటు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్, ఫైబర్ నెట్ వంటి కేసుల్లో చర్యలు తీసుకోబోమని ఆయన హామీ ఇచ్చినట్లయింది. అలాగే మద్యం కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్పై నవంబర్15 కౌంటర్ దాఖలు చేస్తామని తెలిపారు. దీంతో హైకోర్టు చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్పై తదుపరి విచారణను నవంబర్21 వరకు వాయిదా వేసింది. స్కిల్ కేసులో మధ్యంతర బెయిల్ ఇస్తూ హైకోర్టు తిరిగి నవంబర్8 రాజమండ్రి జైల్లో లొంగిపోవాలని చంద్రబాబును ఆదేశించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం హైకోర్టుకి ఇచ్చిన హామీకి ప్రాధాన్యం ఏర్పడింది.